రోజు ఒక సహోదరుడు కలగన్నాడు. తన కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, బాధల గుండా వెళ్తున్నప్పుడు, తాను సముద్ర గట్టున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సాధారణంగా రెండే రెండు పాదాలు కనిపించాలి. తను వెనక్కి తిరిగి చూస్తే తన ప్రక్కన రెండు పాదాలు ఎక్స్ట్రా కనిపిస్తూ ఉన్నాయి. తాను నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు, కానీ వెనక్కి తిరిగి చూస్తే తనతో పాటు ఇంకో రెండు పాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆశ్చర్యపడ్డాడు. నేను ఒంటరిగా వస్తూ ఉంటే రెండు పాదాలు కనిపిస్తున్నాయి ఏమిటి అని చెప్పి తను ఆశ్చర్యంగా అడిగితే తను గ్రహించింది ఏమిటంటే, తను ఒంటరిని కాదు, తనతో పాటు దేవుడు కూడా నడుస్తున్నాడు అనే సత్యాన్ని గ్రహించాడు. చాలా సంతోషం, చాలా ఆనందించాడు. ప్రభువా, నువ్వు నాతో పాటు వస్తున్నావు, ఇంకెంతకంటే నాకేం కావాలి? ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నా పేదరికంలో, నా కష్టంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నాకు చాలు ప్రభువా అనుకుంటూ ఉన్నాడు. కష్టాలు పెరిగినాయి, శ్రమలు పెరిగినాయి, తన జీవితంలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాడు, అయినా ముందుకు సాగుతున్నాడు. ముళ్ళ బాట వచ్చింది, రాళ్ల బాట వచ్చింది, గతుకుల బాట వచ్చింది, నడవడం కష్టంగా ఉంది. అప్పుడు తాను వెనక్కి తిరిగి చూస్తే విచిత్రంగా రెండే రెండు పాదాలు కనిపిస్తున్నాయి. ఇసుక బాట, మంచి బాట ఉన్నప్పుడు ఎక్స్ట్రా రెండు పాదాలు కనిపించినాయి, ముళ్ళ బాట వచ్చినప్పుడు, ఒక అడుగు తీసి అడుగు వేయలేని బాట వచ్చినప్పుడు తను ఏం చేయాలని అర్థం కావట్లేదు. వెనక్కి తిరిగి చూస్తే ఏసయ్యేడి, ఏసయ్యలేడు, రెండే రెండు పాదాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా, మంచి బాట ఉన్నప్పుడు, ఇసుక బాట ఉన్నప్పుడు నాతో పాటు నడిచావు, కానీ నా బాట కష్టాలతో, కన్నీటితో, రాళ్లతో, రప్పలతో, ముళ్ళతో నిండిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఇది నీకు న్యాయమా ప్రభువా అని చెప్పి ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు అన్నాడట, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయానని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు? లేకపోతే ఏంటి ప్రభువా, ఇసుక బాట ఉన్నప్పుడు, చక్కగా బాట ఉన్నప్పుడు నువ్వు పక్కనే నడిచావు, నీ రెండు పాదాలు నేను చూశాను, నా బాట కాస్త ముళ్ళ బాటగా మారిపోయింది, నా జీవితం కాస్త కష్టంగా మారిపోయింది, ఇబ్బందులతో నిండిపోయింది. తీరా చూస్తే నీ రెండు పాదాలు కనిపించట్లా, నా రెండు పాదాలే కనిపిస్తున్నాయి, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకపోతే అలా ఎందుకు కనిపిస్తాయి రెండు పాదాలు? అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదయ్యా. వెళ్ళిపోయావు ప్రభువా, నీ పాదాలు ఏవి? నా పాదాలే కనిపిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, కనిపిస్తున్న పాదాలు నీవి కాదు, ఆ ముళ్ళ బాటలో, ఆ రాళ్ల బాటలో, అలాగే మధ్య మధ్యలో కనిపిస్తున్న ఆ పాదాలు, రక్తముతో నిండిపోయిన ఆ పాదాలు నీవి కాదు, మరి ఎవరివి? నావే. అప్పుడు అంటున్నాడు, అదేంటి ప్రభువా, ఆ ముళ్ళల్లో ముళ్ళు గుచ్చుకొని ఆ పాదాలని రక్తం అడుగులుగా ఒక్కొక్కటి పడుతూ ఉన్న ఆ రెండు పాదాలు నావి కాదా? నీవి కాదు, మరి ఎవరివి? నావే. మరి నేనేమైపోయాను? రాళ్ళు తగలకూడదని, ముళ్ళు గుచ్చుకోకూడదని, రాళ్ళ బాట, ముళ్ళ బాట వచ్చినప్పుడు నా కుమారుడా, నేను నిన్ను నా భుజాల మీద మోశాను. ప్రియ సహోదరులు, సహోదరులు, పేదవారిని దేవుడు పట్టించుకుంటాడా? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. నీ చేతికి ఏ పని వస్తే ఆ పని ఎంత చిన్నదైనా సరే కష్టపడి తగ్గింపు తత్వంతో చేయి. అలా కష్టపడి పనిచేసేటటువంటి వారు ఎంతటి పేదవారైనా నా దేవుడు పట్టించుకుంటాడు. ఆ పేదరికంలో ఉన్నవారినైనా సరే నా దేవుడు తన భుజాల మీద మోస్తాడు, వారి కన్నీటిని తుడుస్తాడు. విశ్వసించిన వారు ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, సూటిగాను స్పష్టంగాను మాతో మాట్లాడావు. దర్శించే, దృష్టించే, దీవించే అద్భుతమైన దేవుడవు నీ ఉన్నావు. నిన్ను కలిగి వారు జీవించులాగున, నీ మీద ఆధారపడి జీవించులాగున, నీ ఆశీర్వాదంతో వారు వర్ధిల్లులాగున సహాయం చేయండి. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కన్నీటి లోయగుండా మేము వెళ్లాల్సి వచ్చినప్పుడు నాయనా, మమ్మలను భుజముల మీద ఎత్తుకునే అద్భుతమైన తండ్రివి నాయనా. నిన్ను కలిగి మేము జీవించటం అద్భుతము, నీ మీద ఆధారపడి జీవించటం ఆశీర్వాదము, నిన్ను విశ్వసించటము నాయనా మాకు ఎంతో దీవెనకరము. అట్టి జీవితం మాకు దయచేయమని ఇకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి.